ఫస్ట్ టైం మనము ఈ యొక్క ఎగ్జామ్స్ కి సంబంధించి అడ్డుకొని జేఎన్టీయు దగ్గర మనం ప్రొటెస్ట్ చేసినాము, ఎగ్జామ్స్ ని పోస్ట్ పోన్ చేయడానికి ఫైట్ చేసినాము. అదే విధంగా తప్పనిసరిగా 4వ తారీఖు కూడా ఎక్కడ ఏ విధంగా ఎవరిని అడ్డుకుంటామో, ఏ రకమైన కార్యక్రమం తీసుకుంటామో కూడా చెప్పాము. కానీ విద్యార్థులందరినీ కూడా సెకండ్ రోజు అంటే మీకు మెసేజ్ అందే విధంగా దయచేసి దీని యొక్క మెసేజ్ స్టూడెంట్ ప్రతి ఒక్కరికి పాస్ చేసి అందరూ కూడా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అయ్యి ఆ రోజు రావాల్సి వస్తుంది. నేను యాక్సెప్ట్ చేస్తా, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారము కరోనా పెరుగుతుందనే చాలా మటుకు విద్యార్థులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, ఈరోజు ఎగ్జామ్ ఉన్నా కానీ మా పిల్లగాన్ని పంపము అని చెప్పని అడ్డుకుంటూ అంటే ఆపుతుండ్రు. వాస్తవమే, ఎందుకంటే కరోనా వచ్చి హాస్పిటల్లో పడితే ఈరోజు చాలా మటుకు అంటే ఒక 10 కుటుంబాలు తీసుకుంటే అందులో కనీసము ఆ కుటుంబాల్లో ఒకరు చనిపోవడం జరిగింది. మరికొందరేమో ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే ఆ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆ సంబంధించిన బిల్లులు చెల్లించలేక ఆస్తులు అమ్ముకొని ఈరోజు కుటుంబాలు రోడ్లపై పడ్డ ఒక పరిస్థితి మన కళ్ళ ముందు మనం అనేక మందిని చూస్తున్నాము. అటువంటి ఒక పరిస్థితులు తెలంగాణలో రావద్దని ఒక్కటే రోజు అంటే విద్యార్థులందరం ఒకటే ఉన్నాము, ప్రభుత్వం మన వెంట మన ఒక మాట వినకపోతే అనే స్టూడెంట్స్ కూడా నాకు మెసేజ్ చేస్తారు. కోర్టు డెసిషన్ ఏమున్నా అన్ని మీడియా ఛానల్లో కూడా అది వస్తుంది, ఏ విధంగా కోర్టు స్పందించిందని తప్పనిసరిగా మీకు కన్వే విధంగా కేవలం సోషల్ మీడియాలో కాకుండా మీడియా యొక్క సహకారంతో కూడా దాన్ని కూడా మీ ముందు బయట పెట్టడం జరుగుతుంది. సో హై మై డియర్ ఎక్స్పెక్టెడ్ సి స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్నికల్ స్టార్ తెలంగాణ ఆఫీషియల్. స్టూడెంట్స్, మీరు మా ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ అయి ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా క్లిక్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి మోటివేషన్ ప్లస్ జెన్యున్ వీడియోస్ మీరు అందరికంటే ముందు చూడడానికి. సో డిగ్రీ పీజీ పరీక్ష తేదీలు అనేది ఇక్కడ డేట్స్ అనేవి మీరు ఇచ్చారు, బట్ డోంట్ వరీ నాన్న, థర్డ్ లోపు అనేది ఎన్ఎస్యుఐ మన కోసం ఫైట్ చేస్తా అని చెప్పారు. బట్ మనకు ఇక్కడ వీళ్ళు మాత్రం ఒకటి అప్డేట్ ఇవ్వడం జరిగింది, ఒకసారి నేను చదువుతాను చూడండి. ఓయూ పరిధిలో డిగ్రీ పీజీ విద్యార్థులపై పరీక్షలపై యూనివర్సిటీ ప్రకటన చేసింది. గతంలో వాయిదా పడిన పీజీ 3వ సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 14-16 తేదీలో జరపనుండగా 4వ సెమిస్టర్ పరీక్షలను జూలై 19 నుంచి నిర్వహిస్తారని చెప్పింది. ఇక గతంలో వాయిదా పడిన డిగ్రీ 3వ-5వ సెమిస్టర్లో కలిగి ఉన్న పరీక్షలను ఈ నెల 8 నుంచి నిర్వహించినట్లు కంట్రోల్ ప్రో శ్రీరామ్ వెంకటేష్ తెలిపారనమాట. సో ఈ డేట్స్ని అనేది ఎగ్జామ్ వీళ్ళు పెడతారని అప్డేట్స్ మాత్రం ఇచ్చానన్న సో డిగ్రీ పీజీ వాళ్ళకి. బట్ యూ డోంట్ వరీ, మన కోసం ఎన్ఎస్ఐ ఫైట్ చేస్తా అని చెప్పారు. సో మనకి ఇవాళ డేట్ ఏంటా ఫస్ట్, సో సెకండ్ థర్డ్ లోపల అనేది మనకు హైకోర్టు నుంచి లేదు ఒక ప్రకటన చేసేలా, లేకుంటే సో ఇన్ కేస్ వీళ్ళు ఎగ్జామ్ పెడితే ఎన్ఎస్ఐ మేము అడ్డుకుంటామని చెప్పడం జరిగింది. బట్ మీరు మాత్రం ఎట్లాంటి ఓకే మానసిక ఓకే మీ ప్రెషర్కి గురి కాకండి. సో ఎన్ఎస్ఐ మాత్రం మనతో ఉంది, బట్ ఈ డేట్లో మీ అంతవరకు మీరు ప్రిపరేషన్లో ఉండండి ఓకే స్టూడెంట్స్. సో ఇదే చెప్దామని వచ్చిన. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జయ భారత్మా, వందే మాతరం.